नमस्ते ना पेरु किरण में स्ट्रीम न्यूज़ को स्वागत मुंदुगा हेडलाइंस वाडवडला भक्ति श्रद्धल तो दीपावली पर्वदिन वेडुकलु टपासुलु काल्चि संबरालु चेसुकुन्न प्रजलु पेदगंचाड आटो नगर लोनी एवरग्रीन पॉलीमर्स प्लास्टिक फैक्ट्रीलो अग्नि प्रमादम मंटलनु अदुपु चेसिन अग्निमापक सिब्बंदी प्रमादंपै पोलीसुलु आरा तिरुमल श्रीवारी आलयंलो घनंगा दीपावली वेडुकलु शास्त्रोक्तंगा आस्थानं निर्वहिंचिन वेद पंडितुलु पर्यावरण हितंगा दीपावली निर्वहिंचुकोवाली नगर प्रजलकु शुभाकांक्षलु तेलिपिन मेयर हरिवेंकट कुमारी अमावास्य चीकट्लनु पारद्रोली वेलुगुलु निंपे दीपावली कला तप्पुतोंदी एटा बाडा संचारधारलु पेरुगुतुंडडंतो सामान्यलु बेंबेलेत्तिपोतुन्नारु ఈ ఏడాది 15 నుంచి 20% వరకు ధరలు పెరిగాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. మొత్తం మీద దీపావళి పండుగను ప్రజలు సంతోషాలతో జరుపుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివిటీలు కొట్టి తపాసులు మతాబులు కాల్చి పండుగ చేసుకున్నారు. పండుగ సందర్భంగా కొత్త బట్టలు ధరించి వేడుకను ఇంటిలిపాది ఘనంగా నిర్వహించారు. నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన దీపావళి సామాగ్రి స్టాల్స్ జనంతో కిటకిటలాడాయి. మందుగుండు సామాగ్రి తపాసుల కొరత రావడంతో అమాంతంగా రేట్లు పెంచేశారు. విశాఖ నగరంలో పలు చోట్ల 433 దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఏయు మైదానంలో 133, గాజువాక కణితి రోడ్లో 50, అనకపల్లిలో 40, గోపాలపట్నంలో 31, శ్రీహరిపురంలో 29, ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో 50, ఓజోన్ వ్యాలీ వద్ద 23, ఇలా వివిధ ప్రాంతాల్లో 77 మొత్తం 433 బాణసంచా దుకాణాలకు అనుమతిలిచ్చారు. వీటి ఏర్పాటులో వ్యాపార సంఘాలు కీలకంగా వ్యవహరించాయి. నగరంలోని 433 షాపులలో ఆదివారం ఉదయానికే చాలా సామాగ్రి అమ్ముడైపోయాయి. ఆలస్యంగా వచ్చిన వారికి బాణసంచా లేకుండా పోయింది. దీంతో అధిక ధరలతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పక్క జిల్లాలకు వెళ్లి మందుగుండు సామాగ్రి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద దీపావళి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున దీపావళి సామాగ్రి పంపిణీ చేశారు. ఎవర్గ్రీన్ పాలిమర్స్ ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పెదగంటేడ ఆటో నగర్లో ఉన్న ఎవర్గ్రీన్ పాలిమర్స్ ప్లాస్టిక్ కర్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కర్మాగారం సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను కొన్ని గంటలు శ్రమించి అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అగ్నిమాపక అధికారులు ఆరాధిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆలయ పండితులు దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గంటా మండపంలో ఆలయ పండితులు ఈ ఆస్థానాన్ని నిర్వహించారు. మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి గంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వ భూపాల వాహనంలో గరుడ ఆల్వార్కు అభిముఖంగా వెంచేశారు. సేనాధిపతి అయిన విశ్వక్షేణుల వారిని కూడా స్వామివారి ఎడమవైపు మరొక పీఠంపై దక్షిణ అభిముఖంగా వెంచేంపు చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనంలో నిర్వహించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది. సాయంత్రం మలయప్ప స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలను ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఆలయంలోని మూల విరాట్ ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి ప్రత్యేక హారతులను నివేదించారు. శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగును నింపాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఆస్థానం వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రీతిలో మరింత గొప్పగా ఈ రోజున స్వామివారి ఆలయంలో చాలా వైభవంగా జరిగింది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని, వెంకటేశ్వర స్వామి దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా అందాలని దేవాలయం తరఫున నేను యువ గారు ప్రార్థిస్తూ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో ధర్మారెడ్డి, డిఎల్ఓ వీర్రాజు, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. దీపావళి పర్యావరణ హితంగా జరుపుకోవాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్లు కోరారు. సింధూర ఫంక్షన్ హాల్లో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సలహాదారు శ్రీధర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. నగరంలో ఇప్పటికే కాలుష్యాన్ని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఆనంద దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. ప్రమదలు వెలిగించి, చీకట్లు తొలగించి వెలుగులు నింపే విధంగా దీపావళి పండుగ నిర్వహించుకోవాలని కోరారు. నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలిపారు. పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ సహకారంతో పాత్రికేయులకు దీపావళి కానుకలను మేయర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు. చెప్పాలంటే వెస్ట్ సమన్వయకర్త ఆడారి ఆనంద్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అలాగే జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరికీ కూడా, విశాఖ జర్నలిస్టులు అందరికీ, అలాగే
रामचंद्ररा गारी रविकांत गारी सत्यनारायण गारी वेद उ जर्नलिस्ट वेद जर्नलिस्ट अंदर की हृदयपूर्वक नमस्कार अंदर की दीपावली शुभाकांक्ष दीपावली रोजना चाइयर इप्वरक दीपावली एमो ना इयर दीपावली मतलब मी अंदर की प्रत्येक एंकंटे आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यु गौरवनीय श्री वैएस जगनमोहन रेड्डी गारु मी अंदर की मूड सेंट स्थला केटाइचू दीपावली की पंडग वातावरण में अच्छा चाल सतोषक प्रती रोज पोदे प्रसल तो माटाड़ अलवा वास्तवी तेजे वाल दर पूर्ति इनफर्मेस मैं न्यूज पेपर चलवावर पत्रिक फोन ऊर्जा जरूरी मन की तेजे जरूरत अला यलमंचल ने इतर मुगर का फोन संगतलेंटे ऊर्जा जगह मंजी चटी पूर्ति पद निषाल मत विवर चाहिए अंकने प्रेस वाले एपड़ू नौरवस्टा एजु नगर में एम जगना प्रतीदी प्रजल की वास्तवा अला प्रभुत् प्रभुत् सलह लेकिन एवना प्रजल इबंध पड़ती प्रभुत् दृष्टि की तीसरावान चेसे कार्यक्रम मन मीडिया मित्र प्रिंट मीडिया का लेते इलेक्ट्रॉनिक मीडिया का मन प्रजल वाले सर्वीस अभी दृष्टि इपड़ू नैन प्रेस वाल गौरवस्ट अंश अवी सवरण जरूरी श्रीनिवास अट्ठे सो मी अंदर दीपावली मी अंदर जीवित वेग निंपाल दीपावली कालचेत थेटर्स का पिल्लने जाग्रा चूसक दगर काल मल्ल अनर्थल की तवदीक मंजान को इंत कार्यक्रम की आनंद गारु स्पॉन्सर चेसिनंदुकु अलागे आये जर्नलिस्ट की चेस्तुन्न सर्वीस नान्नगारु गनि आयन गारु चेस्तुन्नंदुकु आयन बेस्ट कांसेंस लो पोटी चेयबोतुन्नारु काबट्टी मी अंदर आशीस्सुलु तिरुचानूरु पद्मावती अम्मवारी कार्तीक ब्रह्मोत्सवालु वैभवंगा जरुगुतुन्नायि मूडो रोजु आदिवारं ఉదయం సిరుల తల్లి ముత్యపు పందిరి వాహనంపై గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పుష్పాలు పట్టు వస్త్రాలతో గజేంద్ర మోక్షం అలంకారం చేసి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు. ఆలయవాడ వీధిలో మంగమ్మ విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు వృషభాలు గజరాజులు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు మాడ వీధిలో ఊరేగారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, జేఓ వీరబ్రహ్మయ్య, నగర కమిషనర్ హరిత, తుడ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొప్ప కైంకర్యాన్నే ఐశ్వర్యంగా కలవారవుతారు అటువంటి ఆ శ్రీ వెంకటేశ మహిషి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి జడ్పీ బాలుర హైస్కూల్ తరగతి గదుల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఉలికిపడిన స్థానికులు ఒకసారిగా పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి అగ్నిమాపక పోలీసు బృందాలు దిగాయి. అతి కష్టం మీద మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చింది. కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. తిరుపతిలో వరుస దొంగతనాలతో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. మార్తి షోరూం శ్రీవారి విలాస్లోను ఈ చెడ్డి గ్యాంగ్ చోరీకి పాల్పడింది. పగలు రెక్కీ చేసి రాత్రులు చోరీలకు తెగబడుతున్నారు. వరుస చోరీలపై ఎంఆర్ పల్లి దర్యాప్తు ప్రారంభించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ నివసించే పలు తెగలను చెడ్డి గ్యాంగ్ గా పిలుస్తుంటారు. కచ్చా బనియన్ గ్యాంగ్ అని కొన్ని రాష్ట్రాల పోలీసులు నామకరణం చేశారు. ఒక్కో ముఠాలో 10 నుంచి 15 మంది వరకు ఉంటారు. బనియన్లు చెడ్డీలు ధరించి చేతిలో రాడ్డుతో వివిధ దొంగతనాలు చేస్తుంటారు. పగలంతా బిచ్చగాళ్ళులాగా లేదంటే ఇంటింటికి తిరిగి బొమ్మలు దుప్పట్లు అమ్ముకునేలా తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. నిర్మానుష్య ప్రాంతాలు, కాలనీల్లో తాళం వేసిన ఇళ్లలో మాత్రమే చోరీలు చేస్తారు. ఆ సమయంలో ఎవరైనా చూసినా
ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా దాడి చేసేందుకు వెంటరాళ్లను తీసుకువెళ్తుంటారు. చోరులకు వెళ్లే ముందు గ్రీజు గాని ఒంటి నిండా నూనె గాని పూసుకుంటారు. అందుకే ఒంటిపై బనియన్ మాత్రమే ఉంచుకుంటారు. చప్పుడు లేకుండా ఉండేందుకు చెప్పులు నడుముకు కట్టుకుంటారు. ఎలాంటి తాళాన్నైనా చప్పుడు లేకుండా పగలగొట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఈ గ్యాంగ్ తిరుపతిలో హల్చల్ చేస్తోంది. వరుస చోరులతో తిరుపతి వాసులను వణికిస్తోంది. తిరుపతిలో జరిగిన రెండు చోరులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ టీంలు పనిచేస్తున్నాయి. వాడవాడలా భక్తి శ్రద్ధలతో దీపావళి పర్వదిన వేడుకలు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. పెదగంచాడ ఆటో నగర్ లోని ఎవర్ గ్రీన్ పాలిమర్స్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంపై పోలీసులు ఆరా. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి వేడుకలు. శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించిన వేద పండితులు. పర్యావరణ హితంగా దీపావళి నిర్వహించుకోవాలి. నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మేయర్ హరి వెంకట కుమారి. ఈ వార్తలను దడుతూ సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.